ఆంధ్రప్రదేశ్లోని విజయవాడకు చెందిన లావణ్య అనే అమ్మాయిని దుండగుడు సెల్ ఫోన్ కోసం ఈ విధంగా ఒక అత్యాచారం చేయడం జరిగింది. తమిళనాడుకు చెందిన ముగ్గురు వ్యక్తులు, వారిని పోలీసులు కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఇది చాలా సంతోషం. ఈరోజు ఆ అమ్మాయిని మేము ఇక్కడ గ్లోబల్ హాస్పిటల్లో వచ్చి పరామర్శించడం జరిగింది. జరిపి మద్దతు తెలుపుదకు ఇక్కడికి వచ్చి ఆ అమ్మాయి కుటుంబ సభ్యులకు మా సానుభూతిని తెలియజేసి అదేవిధంగా వెంకటేశ్వర స్వామి ప్రసాదం అయితే అన్నీ కూడా ఇచ్చి ఆ దేవుడి యొక్క ఆశీస్సులు కావాలి, నువ్వు తిరిగి కోలుకొని ఒక ఎదిరించిన ఒక వనితగా, తెలుగు వనితగా పేరు తెచ్చుకోవాలని మా కోరిక ఆ అమ్మాయికి తెలియజేయడం జరిగింది. ఆ అమ్మాయి కూడా, ఆ అమ్మాయి ఒకటే కోరుతుంది, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఉన్న ప్రభుత్వంతో మాట్లాడి ఆ ముగ్గురు దుండగుల మీద కఠిన చర్యలు తీసుకునే విధంగా చర్యలు చేపట్టాలని ఆ అమ్మాయి చెప్తుంది. ఆ అమ్మాయి పేషెంట్ కాబట్టి చెప్పడం నాకు చెప్పింది కాబట్టి నేను చెప్తున్నాను. ఈ రాష్ట్రంలో, తమిళనాడు రాష్ట్రంలో ఎంతోమంది చదువుల కోసం అయితేమి, అదేవిధంగా ఉద్యోగాల నేపథ్యంలో ఇక్కడికి రావడం జరుగుతుంది. వారందరూ కూడా కొంతమంది అయితే ఎదిరించి ఇలా శక్తిలాగా ఎదిరించడం జరుగుతుంది, కానీ ఇలాంటి సంఘటనలు చాలా చాలా జరుగుతున్నాయని చెప్పేదానికి గతంలో సత్యభామ యూనివర్సిటీలో రాగ మౌలిక రెడ్డికి జరిగిన సంఘటన అయితే అన్నీ కూడా సత్యభామ యూనివర్సిటీలో ఆ అమ్మాయిని మాల్ ప్రాక్టీస్ చేసిందని అగౌరవపరిచి ఈ విధంగా చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. మనం భాషలు అన్ని జాతులు, అన్ని మతాలు, అన్ని భాషలు ఒకటేనని మనం నినాదిస్తున్నప్పటికీ కూడా తెలుగు వారి పట్ల ఇలా సంకుచిత భావంతో వ్యవహరించడం ఇక్కడ పద్ధతి లేదు. కాబట్టి విద్యార్థులు కూడా ఎంతోమంది పాపం ఉత్తమ చదువులు ఉంటాయని చెప్పి చెన్నై నగరానికి వస్తుంటే ఈరోజు భయపడే పరిస్థితి ఏర్పడింది. ఈ అమ్మాయిని రాత్రిపూట వస్తుంటే పట్టపడుగు నిలువ రోడ్డు మీద ఆ అమ్మాయిని కత్తితో పొడిచి దారుణాతి దారుణంగా చేస్తే ఆ అమ్మాయి ఒక లక్ష్యంతో ఈరోజు ఆ అమ్మాయి ఏం చెప్తుందో, ఇక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వం అయితేమి, ఇక్కడ ఉన్న పోలీసు వ్యవస్థ అయితేమి అన్ని రకాలుగా దుండగుల మీద తగిన విధంగా చర్యలు తీసుకోవాలని నేను డిమాండ్ చేస్తున్నాను. అవసరం అయితే ఏ చర్యకైనా, ఎటువంటి కార్యక్రమం అయినా అమ్మాయికి మద్దతు ఇస్తూ ధర్నా చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి మేము తెలియజేస్తున్నాము. తమిళనాడు పోలీసులకి ఇంకొకసారి వందనం. అతన్ని 24 గంటల్లో ఆ దుండగులను పట్టుకుని దానికి కమిషనర్ గారికి ఒకసారి వందనం తెలియజేస్తున్నాను. జిల్లా తమిళనాడు పెరిగిపోయింది. పెరిగిపోయినప్పుడు ఇంత పెద్ద ఊర్లో అక్కడక్కడ జరిగే సంఘటన, ఓఎంఆర్ రోడ్లు మాత్రం భద్రత అభద్రత బాధ ఎక్కువ ఉంది. కాబట్టి ఇక్కడ ఎక్కువగా భద్రతకు సంబంధించి కొత్త విధానాలను చేపట్టవలసిన అవసరం ఈ ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి నేను గవర్నర్ గారిని అదేవిధంగా ముఖ్యమంత్రి గారిని కూడా కలిసి ఆ దిశగా డిమాండ్ చేస్తానని చెప్పేసి తెలియజేస్తున్నాను. వన్స్ అగైన్ ఆ అమ్మాయికి ఆయుర ఆరోగ్యాలతో సుఖంగా 100 ఏళ్ళు జీవించాలని దేవుడికి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. అదేవిధంగా ఈ గ్లోబల్ హాస్పిటల్ యాజమాన్యానికి ఎంతో తెలుగు అమ్మాయి అని చెప్పి ఆ అమ్మాయి పట్ల ప్రేమ చూపించిన దానికి వారికి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను.